నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ నియోజకవర్గాల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు ఈరోజు మనం విజయవాడ విజయవాడలోని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గురించి మరి పూర్తి స్థాయిలో చర్చిద్దాం అసలు ఆ నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఏంటి ప్రస్తుతం ఎవరు ఇన్ఛార్జీలుగా ఉన్నారు ఏ ఏ పార్టీలకు ఉన్నారు మరి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఏ పార్టీలు సీట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద మరి ఒకసారి మనం పూర్తిస్థాయి విశ్లేషణ కార్యక్రమం అయితే జరుపుకుందాం విజయవాడ సెంట్రల్ అయితే ఈ నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది విజయవాడ ఈస్ట్లోని కొంత భాగం అదేవిధంగా వెస్ట్లోని కొంత భాగం ఇవన్నీ ఇంకా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కొంత అంటే టౌన్ పెరిగిద్ది కాబట్టి ప్రతి కో ఒక నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి నగరం కూడా అభివృద్ధి చెందుతా విస్తరించుకుంటూ ఉంటుంది ఆ క్రమంలో భాగంగానే విజయవాడలో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమే ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఓట్లు ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే ముందుగా అసలు ఈ నియోజకవర్గంలో ఏ ఏ ఓట్లు ఉన్నాయి అనేది అంటే ఏ సామాజిక వర్గం ఏ కులం యొక్క ఓట్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం బ్రాహ్మణులు ముప్పై ఐదు వేల ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఆ తర్వాత కాపులు ముప్పై వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత ముస్లిం మైనారిటీలు ఇక్కడ ఇరవై వేల ఓట్లు ఉన్నాయి అదేవిధంగా యాదవ యాదవ సామాజిక వర్గాన్ని పదిహేడు వేల ఓట్లు ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా తూర్పు కాపు ఇక్కడ తూర్పు కాపుకి బీసీలు అంటారు కొంతమంది కాపులు అంటారు రకరకాలుగా వస్తారు కానీ ఇక్కడ మాత్రం బీసీగా పరిగణించబడతా ఉన్నారనమాట తూర్పు కాపు ఓటింగు పన్నెండు వేలు అనమాట అదేవిధంగా క్షత్రియులు ఇక్కడ క్షత్రియులు ఏడు వేల ఓటింగు తర్వాత కమ్మలు అయితే మీకు గతంలో కూడా నేను విజయవాడ వెస్ట్ చేసినప్పుడు అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఒక నాలుగు నుంచి ఐదు వేల ఓట్లే ఉన్నాయి అంత మించి లేదు అక్కడ అసలు వారి ప్రభావమే లేదు కాబట్టి టీడీపీ విజయవాడ వెస్ట్లో ఎప్పుడూ గెలవలేదు అయితే ఇక్కడ కొంత ప్రభావితం చూపిద్ది అంటే పెద్ద ప్రభావం ఏం కాదు పదమూడు వేల ఓట్లంటే ఎక్కువే ఎందుకంటే విజయవాడ నగరంలో బాగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి తర్వాత ఆ సామాజిక వర్గం ఆర్థికంగా విపరీతంగా పుంజుకుంది ఇక్కడ ఒక్కొక్కరు వేల కోట్లకి వందల కోట్లకి పడగలెత్తినటువంటి చౌదరులు ఉంటారు అన్నమాట ఇక్కడ అదేవిధంగా రెడ్లు ఆరు వేల ఓట్లు రెడ్లు చాలా తక్కువ జనాభా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అది ఫెయిల్ అయింది పూనూరు గౌతమ్ రెడ్డితోటి ఆ తర్వాత వైశ్య ఇక్కడ వైశ్యులు తొమ్మిది వేల ఓటింగ్ ఉంది ఇక్కడ తర్వాత ఎస్సీ ఇరవై ఐదు వేలు ఆ తర్వాత బీసీలు నలభై వేలు ఆ తర్వాత ఇంకా మిగతా చిన్న చిత్క క్యాస్ట్లు అన్నీ కలిపి కూడా ఒక యాభై వేల మంది ఉన్నారనమాట అయితే అదే ప్రధానంగా ఇక్కడ కాపు బ్రాహ్మణులు ఆ తర్వాత మైనార్టీలు యాదవులు ఎక్కువ డామినేటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గం తర్వాత కమ్మలు కూడా పదమూడు వేలు ఉన్నారు కాబట్టి మరి తీసేత ఏం కాదు ఎంతో కొంత ప్రభావితం అయితే చూపగలుగుతారు ఇక్కడ అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి చెప్పాలంటే ప్రస్తుత శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు ఇక్కడ అయితే మల్లాది విష్ణు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే డెబ్బై వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు సాధించారు అయితే సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు బోండా ఉమామహేశ్వరావు గారు వచ్చేసరికి డెబ్భై వేల ఆరు వందల తొంభై ఆరు ఓట్లు సాధించారు కేవలం ఇరవై ఐదు ఓట్ల తొట్టి మల్లాదు విష్ణు గారు గెలిచారు అయితే ఆయన గెలుపుకు సంబంధించి బోండా ఉమా మహేశ్వరరావు గారు ఆయన మీద కేసు కూడా వేశారు చాలా మీడియా సమావేశాలు కూడా మాట్లాడారు లాస్ట్ రెండు మూడు రౌండ్లో కౌంటింగ్ను తారుమారు చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వైసీపీకి అధిక స్థానాలు వచ్చినాయి అనేటువంటి ఒక ఇదితోటి చాలా చోట్ల తారుమారు జరిగింది ఆ తారుమారుకు సంబంధించి ఇక్కడ నేను గెలిచినాక నేను గెలిచిన తర్వాత కాదు నేను కాదు గెలిచింది మల్లాది విష్ణు గెలిచాడని చెప్పేసి ఇరవై ఇరవై ఐదు ఓట్ల తోటి అతనికి గెలుపునివ్వటం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి బోండా ఉమామేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు అయితే నిజా నిజాలు ఇక్కడ మనమైతే జడ్జి చేయలేం ఇప్పుడు అలాగే చెప్పుకుంటా పోతే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పి సంబరాలు చేసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మరొక అరగంట గంటలో షాకింగ్ న్యూస్ ఆయన ఓడిపోయారని చెప్పేసి అంటే ఇక్కడ ఏం జరిగిందో అనేది భగవంతుడికి తెలియాలా చేస్తే ఎవరన్నా చేస్తే తప్పు చేస్తే వారికి తెలియాలా మనం ఇది తప్పు ఒప్పు అని చెప్పే పరిస్థితి కాదు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషనర్ స్ట్రిక్ట్గా ఉండాలా లేకపోతే న్యాయస్థానాలు చెప్పాలా ఇక లోగొట్టు పెరుమాల కేరకని చెప్పేసి గెలిచిన అభ్యర్థులకే తెలియాలా వారు ఎట్లా గెలిచారు అనేది కాబట్టి ఇక్కడ నేనైతే చెప్పే రైట్ నాకైతే లేదు ఆ తర్వాత వంగవీటి రాధాకృష్ణ గారు వంగవీటి రాధాకృష్ణ గారు ఇక్కడ బలమైనటువంటి నాయకుడు విజయవాడ అంటేనే మొట్టమొదట గుర్తు వచ్చేది వంగవీటి కుటుంబం వంగవీటి కుటుంబానికి విజయవాడ గుండికాయ లాంటిదనమాట అలాంటి వంగవీటి మోహన్ రంగ గారు తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అక్కర్లేదన్నమాట అయితే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనూహ్యమైనటువంటి రీతిలో వైసీపీ నుంచి దగా పడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని విపరీతంగా వాడుకొని వదిలేసి టికెట్ ఇవ్వకుండా సెంట్రల్ ఇవ్వనని నిరాకరించిన తర్వాత ఆయన కొంత నిరాశ చెంది అనూహ్య రీతిలో అప్పుడు టీడీపీలో చేరిన పరిస్థితి అందరికీ తెలిసిందో అయితే ఆయన కంట్రెస్ట్ చేయలేదు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాబట్టి పోటీ చేయలేదని పెట్టాను అయితే చిగురుపాటి బాబురావు గారు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ కూడా చాలా బలంగా ఉంటుంది ఒకప్పుడు విజయవాడ కమ్యూనిస్టులకు కంచుకోట ఎలాంటి కంచుకోట అంటే ఇందిరాగాంధీ గారిని కూడా అడుగు పెట్టని పరిస్థితి ఆ రోజు విజయవాడలో జరిగింది అయితే ఆ కమ్యూనిస్టు నాయకులను ఢీకొన్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే బెజవాడలో వంగవీటి కుటుంబం అనమాట అయితే ఎనభై మూడుకు ముందు బెజవాడలో ఉన్నటువంటి అమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా కమ్యూనిస్ట్ నీడలో బతికేయి వారి కనుసన్నలో ఉండేవారు వారే నాయకులుగా ఉండేవారు అక్కడ అయితే వారి ఆధిపత్యానికి గండి కొట్టినటువంటి వ్యక్తి వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు రంగా గారు అన్నయనమాట ఆయన హత్య జరిగిన తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు మరి తెర మీదకి రావటం కృష్ణలంక నుంచి ఇండిపెండెంట్గా కార్పొరేటర్గా గెలటం మరి అక్కడక్కడ అంత అంతంతై ఒటినంతై అన్న చందంగా ఆయన అక్కడి నుంచి మళ్ళీ శాసనసభ్యుడిగా విజయవాడ తూర్పులో గెలవటం ఆ తర్వాత రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో నిరాహార దీక్ష కూర్చున్న ఆయన ఆనాటి ప్రభుత్వం దారుణంగా హత్య చేయించడం అనేది ఈనాటికి కూడా బెజవాడలో చిన్న పిల్లడు అడిగినా కానీ చెప్పేటువంటి కథ ఇది ఇది ఎవరో కూడా రాసింది కాదు ఇది జరిగినటువంటి వాస్తవం అలాంటి కుటుంబానికి బెజవాడలో పట్టు గురించి ఎవరో పెద్దగా చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆ కుటుంబానికి వారసులుగా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి రంగాగారి కుమారుడు రాధాకృష్ణ గారు కానీ అదేవిధంగా విజయవాడ తూర్పు బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర గారు కానీ అంటే రంగాగారి సోదర్ కుమారుడు గతంలో మరి కొన్ని రాజకీయాలు నడిపినటువంటి వంగవీటి శోభనా చలపతిరావు గారు మాజీ ఎమ్మెల్యే ఆయన కుమారుడు శంతన్ కుమార్ గారు కానీ వీళ్ళెవరూ కూడా అక్రమాలకు పాల్పడి లేకపోతే ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసి స్కాములు చేసి వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకున్నారని తెలివితేటలు లేకపోవటం వలన ఇప్పుడు ఇవాళ ఏతున్న నాయకులు కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ వంద రూపాయలు ఎన్నికలకు పెడితే వెయ్యి రూపాయలు సంపాదించుకున్నారు జనానికి తెలిసి ఇక్కడ ప్రజలే మేధావులు అయితే ఈ వంగవీటి వారసులకు అది తెలియకపోవటం వల్ల వీరు ప్రస్తుత రాజకీయాల వెనకబడ్డారన్నది జగమెరిగినటువంటి సత్యం అది వారి మీద పోటీ చేసి గెలిచిన వ్యక్తులు కూడా చెప్తారనమాట అయితే ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం ఇక్కడ ఇక్కడ మన చిగురుపాటి బాబురావు గారి గురించి చూసుకుంటే ఆయన బలమైన నాయకుడు ఆయన ఇక్కడ కమ్యూనిస్టు పార్టీల బలమైన నాయకుడు ఎంత బలమైన నాయకుడు అంటే ఆయన ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు తెచ్చుకుంటున్నాడు అయితే ఇక్కడ ఇంకొక తిరకాసు ఉంది ఎన్నికల రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర విభజన తర్వాత మాట్లాడుకోవాలి రాష్ట్ర విభజనకు ముందు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది అట్లాగే సిపిఐ సిపిఎంలు బలంగా ఉన్నాయి రాష్ట్ర విభజన తర్వాత సిపిఎం సిపిఐ ఓట్ బ్యాంక్ అనేది సున్నా గుండు సున్నా చెప్పుకోవాలంటే ఈ ఓట్లు మొత్తం జనసేన ఓట్లే ఇరవై తొమ్మిది వేల ఓట్లలో చిగురుపాటి బాబురావు గారు తక్కువ వేయడానికైతే ఏమీ లేదు ఆయనకు పదిహేను వేల ఓట్లు ఆయన అనుకున్న పదిహేను వేల అయితే జనసేన ఓట్లు అనేది ఎవరైనా చెప్తారో ఆయన కూడా చెప్తారు ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ బలం లేదు ఆయన బలం బలహీనుడని నేను చెప్పను చిగురుపాటి బాబురావు గారు బలవంతుడు కాబట్టే రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఎనిమిది వేల ఓట్లు సాధించారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా పదహారు వేల ఓట్లు సాధించినటువంటి ఘనత చిగురుపాటి బాబురావు గారిది అయితే సగం ఓట్లు ఆయన పడ్డ బట్టి ఆ ముప్పై వేల ఓట్లలో ఇరవై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లలో సగం జనసేన బలం ఉంటే సగం చిగురుపాటి బాబురావు గారు సొంత బలం అయితే ఉంది ఆ పార్టీ బలం అయితే ఉంది అయితే ఒక్కసారి గనక మనం కనుక చూసుకుంటే మల్లాది విష్ణు గారు రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఆయనకు పడ్డ ఓట్లు యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు ఓట్లు ఆయన ప్రత్యర్థి సమీప ప్రత్యర్థి ఆ రోజు వంగవీటి మోహనరంగ గారు అబ్బాయి వంగవీటి రాధాకృష్ణ గారు అయితే రాధాకృష్ణ గారు కేవలం ఓడిపోయింది ఇక్కడ మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు యాభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై ఎనిమిదికి యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరుకి చాలా తక్కువ డిఫరెన్సే ఉంది ఎనిమిది వందల యాభై ఓట్లు చిల్లరా దగ్గర దగ్గర అయితే ఆ రోజు రాధాకృష్ణ గారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం వీటి ఉప్పు తిన్నటువంటి కొంతమంది నమ్మక ద్రోహులు మరి వారిని ప్రోత్సహించినటువంటి కొన్ని కులగజ్జి పార్టీలు నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది చేత ఇండిపెండెంట్ నామినేషన్ వేయించి ఆనాడు ప్రజారాజ్యం సింబల్ అనేటువంటి రైల్ ఇంజిన్ గుర్తుగా ఉండేటువంటి ఒక సింబల్ తోటి పోటీ చేసినటువంటి వ్యక్తికి పన్నెండు వందల ఓట్లు వచ్చినాయి ఆ వ్యక్తి ముక్కు మొక్కం బెజవాడ ప్రజలకే కాదు ఎవరికీ తెలియదు అసలు ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో కూడా అయితే ఆనాడు రాధాకృష్ణ గారు నా విధంగా ఓడిచ్చారు ఇక్కడ అదే చెప్పాను అక్రమ సంపాదన సంపాదించటం కానీ లేకపోతే అక్రమంగా ఏదైనా చేయటం కానీ వంగవీటి వారసులకి వారి వారి పూర్వీకులు ఇవ్వలేదు ఆ ఆలోచన తెలివితేటలు వారికి ఆ తెలివితేటలు లేకపోవటం వల్ల ఇక్కడ ఫెయిల్ అయ్యారు లేకపోతే బెజవాళ్ళ ఈరోజు కూడా వాళ్ళు చెయ్యెత్తితే వాళ్ళు వెనక వేలాది మంది చేతులు ఎత్తుతారు వాళ్ళు కత్తి పట్టుకుంటే లక్షలాది మంది పట్టుకుంటారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి అది అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడేదో వంగవీటి కుటుంబానికి సంబంధించి లేకపోతే రాధాకృష్ణ గారు నరేంద్ర గారు వారు ఏమి చేయలేకపోతా ఉన్నారు రాజకీయంగా వారికి ఓట్లు పట్టలేదు భావన అక్కర్లేదు ఎందుకంటే డబ్బు లేదు కదా ఇప్పుడు మల్లాది విష్ణు గారు రెండు వేల తొమ్మిదిలో చక్కగా గెలిచారు గెలిచిన తర్వాత ఏం చేశారు మల్లాది విష్ణు గారు చక్కగా సంపాదించుకున్నారు బోండా ఉహేశ్వర గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత ఆయన కొంత సంపాదించుకున్నారు అది లేదని ఎవరు అనటానికి లేదు అయితే మల్లాది విష్ణు గారి మీద సంబంధించి ఇంకా చెప్పాలంటే అక్రమ మధ్యాహ్నం సంబంధించి ఆయన బారులో కల్తీసారా తాగి మరి చాలామంది ప్రాణాలు విడిచిన సంఘటన ఉంది అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సీట్ ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళకి చాలామందికి సీట్లు ఇచ్చారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే దాని గురించి మనం ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు అది ఆయన పార్టీ ఆయన ఇష్టం ఎవరికైనా ఇచ్చుకుంటారు అయితే ఇక్కడ ఏంటంటే రాధాకృష్ణ గారికి సమీప ప్రత్యర్థులైనటువంటి వీళ్ళెవరు కూడా ఆయన వ్యక్తిత్వానికి ముందు అయితే అంత గొప్ప క్యారెక్టర్లు అయితే ఏం కాదు కాకపోతే రాధాకృష్ణ గారు చేసిన పొరపాటు అనేది తెలుగుదేశం పార్టీలకు వెళ్ళటం అనేది బ్లెండర్ బ్లండర్ బ్లెండర్ మిస్టేక్ అని రంగా గారి అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నటువంటి మాట వాస్తవం చూద్దాం అయితే ఇక్కడ ఇంకొకటి చాలామంది ఇక్కడ ఈ నియోజకవర్గం గురించి చెప్పాలంటే కాపు వర్సెస్ బ్రాహ్మణ సంబంధించి ఏదో ఫైట్ ఉంటుంది అంటారు అది అవాస్తవం అబద్ధం కొంతమంది పబ్బం గడుపుకోవడానికి చెప్పే మాటలు ఇక్కడ కాపు సామాజిక వర్గం అయినా కానీ బ్రాహ్మణులైనా కానీ వంగవీటి కుటుంబానికి అత్యంత అభిమానులు ఎలాగా అంటే ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఒక దమ్మున్న జర్నలిస్ట్ పెంగలి దశరథరామ్ గారిని అతి దారుణంగా నడి రోడ్డు మీద గాంధీనగర్ నడి రోడ్డు మీద నరికి చంపి ఆ శవాన్ని తీసి దాన సంస్కారాలు చేసిన వాళ్ళు చంపుతామని ఆనాటి పాలకులు రాక్షసులు ఇక్కడ కొంతమంది రాక్షసులు ఉండేవాళ్ళు వారిని వంగవీటి రంగా గారు కానీ రాధాగారు కానీ వారిని పూర్తిగా రాక్షస సంహారం చేసేశారు కూడా అది వేరే విషయం అయితే ఆనాడు దశరథరామ్ గారి శవాన్ని తీసి దాన సంస్కారం చేసిన వాళ్ళు చంపుతామని సవాలు విసిరారు ఆ విషయాన్ని తెలుసుకున్న వంగవీటి మోహన్ రంగా గారు అప్పుడు హైదరాబాద్లో ఉన్నారంట ఆయన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హైదరాబాద్ వచ్చి ఉన్నారు నాలుగు గంటల్లో హైదరాబాద్ నుంచి బెజవాడ వచ్చేసి ఆయన శవాన్ని తీసి దహన సంస్కారాలు జరిపించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఒక ధైరత్వం ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యే మరి అధికార పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రికి హోంమంత్రికి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలందరికీ ఎదురెండి నిలబడ్డాడు అన్ని సాహసాలు ప్రజల కోసం అంత చేశాడు కాబట్టి ఆ ఇన్సిడెంట్ సత్యనారాయణపురం బ్రాహ్మణులందరినీ వంగవీటి కుటుంబానికి దాసోహం చేశాయి అభిమానులు అయ్యేలా చేశాయి ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకునేలా చేశాయి ఇలాంటి ఇన్సిడెంట్లు చెప్పుకుంటా పోతూ ఉంటే ఇక్కడ చాలా ఉన్నాయి అయితే ఇక్కడ మల్లాది విష్ణు గారు మరి గెలిచారు అనేదానికి ఇందాక నేను చెప్పాను రోడ్డు రోలర్ గుర్తుకి సంబంధించి సేమ్ ఈ రైల్ ఇంజన్ గుర్తుకి సంబంధించి ఏదైతే సింబల్ ఉంటుందో దాని ద్వారా కొంతమందిని డమ్మీ నామినేషన్ వేయించి రాధాకృష్ణ గారిని ఇక్కడ ఓడగొట్టారు అయితే రెండు వేల పద్నాలుగులో రాధాగారు అక్కడ తూర్పుకెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కంటెస్ట్ చేయలేదు వంగవీటి నరేంద్ర గారు కంటెస్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అవన్నీ వేరే విషయం పక్కన పెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంగవీటి రాధాకృష్ణ గారు కనుక తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను పోటీ చేస్తాను అనేటువంటి ముందుకొస్తే అక్కడ బోండా ఉమా గారికి టికెట్ నిరాకరించి గారికి ఇవ్వాల్సింది ఎందుకంటే బోండా ఉమా గారికి టికెట్ ఇస్తే విజయవాడ సెంట్రల్ వరకే ఉంటుంది ఆ ప్రభావం విజయవాడ టౌన్ మొత్తం కూడా పడదు అదే రాధాకృష్ణ గారికి కనుక టీడీపీ గనప అక్కడ టికెట్ ఇస్తే విజయవాడ సెంటర్లో విజయవాడ టౌన్తో పాటు కృష్ణా జిల్లా కాదు కొన్ని జిల్లాలు కొంత సానుకూలత ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే స్టార్ క్యాంపెయిన్గా గారిని మళ్ళీ వారు వారి వెంట తిప్పుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రాధాకృష్ణ గారు వంగవీటి రాధాకృష్ణ గారు విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఇక్కడ అయితే ఒక వాదన తెర మీదకి వస్తూ ఉంది టీడీపీ జనసేన ఎలయన్స్ కనుక జరిగితే గాజు గ్లాస్ గుర్తు మీద విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి రాధాగారు పోటీకి దిగుతారు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని ఇంకొక వాదన కూడా వస్తుంది ఇదే గనక ఎలయన్స్ ఉంటే విజయవాడ తూర్పు నుంచి అయినా సరే రాధాగారు పోటీ చేసి గెలవడానికి అవకాశం ఉంటుంది వాదన అయితే ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయవాడ సెంటర్లో విజయవాడ తూర్పులో మళ్ళీ ఖచ్చితంగా వంగవీటి సోదరులు ఇద్దరు కూడా పోటీకి దిగే అవకాశాలు ఉంటాయి వంగవీటి రాధా గారు కానీ వంగవీటి నరేంద్ర గారు కానీ అయితే ఒకరు పోటీ చేసే నియోజకవర్గంలో అయితే ఇంకొకరు పోటీ చేసే అవకాశం అయితే ఇక్కడ లేదు ఖచ్చితంగా ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కొంతమంది పెద్దలు కూడా దీన్ని అంగీకరించారు ఇద్దరు వేరు వారికి ఎన్ని ఓట్లైనా రానివ్వండి వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సినటువంటి సూచన అక్కడ ఉంటుంది కానీ ఇద్దరు ఒకే నియోజకవర్గం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండదు అది ఒకవేళ బోండా ఉమామహేశ్వరావు గారే కనుక రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తే రాధాకృష్ణ గారు మళ్ళీ ఎప్పట్లాగనే ఈ సెంట్రల్ని కనుక పోటీ చేయకుండా వేరే నియోజకవర్గాలు ఏదైనా చూసుకుంటే ఇక్కడ బోండా ఉమామహేశ్వరావు గారికి స్కోప్ ఎక్కువ ఉంది ఎందుకంటే మల్లాది విష్ణు గారి గ్రాఫ్ పూర్తిగా డౌన్ అయిపోయింది ఇప్పుడు మొన్న కూడా బోండా గారు ఓడిపోయింది కేవలం ఇరవై ఐదు ఓట్లు తేడాతోటి ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విపరీతమైన వ్యతిరేకత అనేది ఇక్కడ టీడీపీ వారికి ప్లస్ అవుతున్న పరిస్థితి బోండా గారికి ప్లస్ అవుతుంది అయితే ఇక్కడ జనసేన కనుక మళ్ళీ రంగంలో దిగితే ఇప్పుడు సిపిఐ సిపిఎంతో పొత్తు కట్ చేసుకుంది జనసేన పార్టీ విజయవాడ సెంటర్లో కనుక రంగంలో దిగితే ముప్పై వేల ఓట్లయితే ఈజీగా చీల్చిద్ది అందులో డౌటే లేదు మరి అప్పుడు బోండా ఉమామహేశ్వర గారు ఓడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే చీలే ఓట్లని కూడా బోం ఇక్కడ బోండా ఉమావేశ్వరరావు గారికి సంబంధించిన ఓట్లు ఎక్కువ చేల్తాయన్నమాట జనసేనకు సంబంధించి చిగురుబాడి బాబురావు గారు మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ ఇంకో పది పదిహేను వేల ఓట్లు అక్కడ ఆయన సంపాదించుకుంటాడు ఓవరాల్గా ఏంటంటే జనసేన పార్టీ బలమైన క్యాండిడేట్ కనుక సెంటర్లో ఉంటే బోండా గారు ఖచ్చితంగా ఓటం ఖాయం మళ్ళీ అందులో డౌటే లేదు అదే టీడీపీ జనసేన ఎలయన్స్ ఉంటే ఎవరు పోటీ చేస్తే వారు గెలుస్తారు ఇక్కడ సెంటర్లో లేకుండా సింగిల్ సింగిల్గా కనుక పోటీ చేస్తే మల్లాది విష్ణు గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఎవరు ఏది చేయాలన్నా కానీ నిర్ణయం అయితే మాత్రం ఈ నియోజకవర్గానికి సంబంధించి వంగవీటి రాధాకృష్ణ గారి చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఆయన ఎవరితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసినా కానీ నలభై నుంచి యాభై వేల ఓట్లు సొంతగా ఎంత తక్కువ వేసుకున్నా కానీ నలభై వేల ఓట్లు సాధించే పరిస్థితి ఉంటుంది మరి నలభై వేల ఓట్లు అంటే రేసులో ఉంటారు ఆయన గెలుపువడంలో ఆయనే ప్రభావితం చేసేది ఆ నియోజకవర్గంలో కాబట్టి ఈ నియోజకవర్గ పరిస్థితి అనేది ఇప్పట్లో చెప్పే పరిస్థితి కాదు ఫైనల్గా నాలుగు ఈక్వేషన్లో టీడీపీ జనసేన అలయన్స్ అయితే అభ్యర్థి గెలుపు ఖాయం అన్ని పార్టీలు ఇండివి ఇండివిజువల్గా పోటీ చేస్తే ఇక్కడ చిగురుపాటి బాబురావు గారికి ఓట్లు వస్తాయి మళ్ళీ అలా అదేవిధంగా మల్లాది విష్ణు గారికి వస్తాయి మరి అదేవిధంగా జనసేన అభ్యర్థికి వస్తాయి మరి అదేవిధంగా టీడీపీ అభ్యర్థికి వస్తాయి కాబట్టి అందరూ గనక కలిసి విడివిడిగా కనుక పోటీ చేస్తే ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది మళ్ళీ మల్లాది విష్ణు గారి గెలుపు అయితే ఖాయం అందులో డౌట్ లేదు ఎలయన్స్ అయితే ఖచ్చితంగా ఎలయన్స్లో ఉన్నటువంటి పార్టీ గెలుస్తుంది వైసీపీ వర్సెస్ ఎలయన్స్ పార్టీస్ అయితే ఖచ్చితంగా వైసీపీ ఓటం ఖాయం మరి ఇది చూశారు కదా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషణ మరి ఇక ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చితే మరి మీరు చూడటమే కాకుండా పది మందికి షేర్ చేయండి మరి అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గ విశ్లేషణ కార్యక్రమాలు చూడాలనుకుంటే మన కేఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ కేఎన్టీవీ నేను మీ బ్రహ్మనాయుడు